అదే ఉద్దేశంలో నేనున్నా. ఓకే, సరే, నేను ఎంత ప్రయత్నించినా వారి మనసులో ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం గౌరవం లేకపోతే ఇదేం జరిగేది కాదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ నేను నా వంతు ప్రయత్నం సిన్సియర్గా ఒక రకంగా, మీరు ఇట్స్ లైక్ ఆత్మార్పణం అనుకోండి, అంటే నాకు 3 ఏళ్ళు టైం ఉన్నప్పుడు, ఏ చిక్కు చింత లేనప్పుడు, ఎవడైనా సరే, ఇప్పుడు చాలామంది బయటకు వచ్చారండి 2 నెలల ముందు, సడన్గా కాదు కదా, వాళ్ళు పదవంతా ఎంజాయ్ చేసి చివరిలో మళ్ళీ వచ్చారు. అవును, చాలామంది. నేను నా ఊరు వెళ్ళటానికి లేకుండా, నా ఊరు వెళ్ళటానికి లేకుండా, వీడు పరమ దుర్మార్గుడు, పరమ పనికి మాలినోడు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా, ఏదైతే మేము అంతకుముందు గతంలో అమరావతి అన్నావు, నువ్వు ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నావు, తప్పు అని ఒక సిద్ధాంతానికి కట్టుబడి నేను ముందుకెళ్ళిపోయా. ఈ పోటీ చేయాలనుకున్నది ఆగిపోయింది, కానీ నా ఆరాటం టు బ్రింగ్ దీస్ ఫోర్సెస్ టుగెదర్, ఎలా అయితే వీళ్ళ అరాచకాలని ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేస్తూ, బాబు మీరు కాపాడాలి, బాబు మీరే కాపాడాలి, ఒక ఫెడరల్ ధర్మం ప్రకారం మీరు ఇప్పుడు వాళ్ళకి కొంత ఇబ్బంది మీకు ఉంటుంది, ఎందుకంటే ఒక ఎన్నికైన రాష్ట్రాన్ని మీరేమీ అన్యాయం చేయలేరు, అలాగని చెప్పి ఇక్కడి నుంచి చాలా నేను ఇచ్చిన ప్రతి కంప్లైంట్ వాళ్ళకి రాసి ఎక్స్ప్లనేషన్ అడిగారు, కానీ వాళ్ళు రిప్లై ఇవ్వక కొన్ని దొంగ రిప్లైలు ఇచ్చి కొన్ని ఆ రకంగా తప్పించుకోవడం జరిగింది. కానీ కేంద్రం ఎప్పుడూ కూడా నేను ఏదన్నా ఒక సమస్య, ఇదిగో ఇలాగ వైలేషన్లు ఉన్నాయి అంటే, వైలేషన్లు ఉన్నాయా, వైలేషన్లు ఎందుకు చేశారు, ఇదిగో చీఫ్ సెక్రటరీ ఒక రిపోర్ట్ ఇవ్వని అడగకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ లేదు, నా ఏ ఒక్క ఉత్తరాన్ని పక్కన పెట్టలా. సో దాన్ని బట్టి నాకు ధైర్యం, ఎస్, కేంద్రం ఒక ప్రభుత్వంగా ఇతని యదవ పనుల్ని ప్రోత్సహించట్లేదు, ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. కానీ ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో కొన్ని కొన్ని విషయాల్లో మరి తప్పనిసరి పరిస్థితి, అలాగే పార్లమెంట్లో అప్పుడు రాజ్యసభలో కొంత షార్టేజ్ ఉంది కాబట్టి వీళ్ళు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కనీసం బిల్లు కూడా చదవకుండా మీద పడి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఏదో కొంత వెసులుబాటు ఉంటే ఉండొచ్చు, తప్ప ఏ రోజు కూడా చట్ట ఉల్లంఘననే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు, డెఫినెట్గా చేయలేదు. నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి, ఉంచబడ్డాను కాబట్టి నాకు తెలుసు, వాళ్ళకి కొంత అర్థమైంది. కానీ మరి ఎన్నికైన ప్రభుత్వం కదా రాజుగారు, మనకు కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి వెయిటని. సో ఆ నమ్మకం నాకు ఉండబట్టి నేను ఎప్పటి నుంచో ఈ పొత్తు ఉంటుంది, ఈ పొత్తు ఉంటుంది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలిగాను. జగన్మోహన్ రెడ్డి ఇందాక మీరు మీ ప్రియాంబుల్లో చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగకుండా ఉండాలి అని చెప్పి ఆయనకున్న ఇంటర్నల్ స్పైస్ ఉంటారు కదా, అన్ని పార్టీలోనూ చీడపురుగులు అనే వాళ్ళు ఉంటారు. ఆ చీడపురుగులు అంటే ఇతనికి మహా మక్కువ కాబట్టి ఆ చీడపురుగులకి ఈయన ఆ గడ్డేసి లేకపోతే ఆ ఆకులేసి పెంచుతూ ఉంటాడు కాబట్టి, ఇక్కడ ఆకులు అంటే వేరే పేపర్ ఆకులు అన్నమాట, పేపర్ ఆకులు వేసి పెంచుతూ ఉంటాడు కాబట్టి ఆ రకంగా అతనికున్న వేరియస్ పార్టీల్లో చీడపురుగులతో అతను వాటిని మేపుకుంటూ కొంత పట్టు సాధించిన మాట వాస్తవం. సో ఆ పట్టుతోనే అతను కొన్ని కొన్ని చేయగలను అనుకున్నాడు, కొన్ని కొన్ని సాధించగలిగాడు, మెయిన్ వాళ్ళతో కాదు ఆ చీడపురుగులతో కలిసి కొన్ని కొన్ని సాధించగలిగాడు, కొన్ని కొన్ని సాధించలేక పోయాడు. ఇక్కడ ఎలాగైనా సరే ఈ పొత్తు జరగకూడదని చెప్పి 4-5 రోజుల క్రితం కూడా ఆయన ఆఖరి ప్రయత్నాలు చాలా గట్టిగా కూడా ట్రై చేయటం జరిగింది. కానీ ఇటువంటి చెత్త పరిపాలకులతో మనం పెట్టుకోకూడదు, మనం ఒక అద్భుతమైన విజన్తో ఈ దేశానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించకూడదు అని చెప్పి అగ్రనాయకత్వం ఒక సరైన నిర్ణయం తీసుకొని ఇతన్ని పక్కన పెట్టి ఇప్పుడు కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఎన్ఎల్ఏని కృషి చేయటం కూడా జరిగింది, వారు ఎన్డీఏలో జాయిన్ అవ్వటం, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ సహకారాన్ని తెలియజేయటం, ఈ అన్నిటితో మరింత దృఢమైంది.